అలాగేస్ నా పేరు మహిళా మెకటం మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలగాన్ ఛానల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ దా బలగా వచ్చాం బేసిగా రెండు పెద్ద సినిమాలు ఒకటి దేవరావు ఒకటి గేమ్ చేంజర్ అంటే ఫస్ట్ దేవరావు స్థానం సెప్టెంబర్ ఇరవై ఏడున రెండు గేమ్ చేంజర్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు కానీ ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చేసింది సో ఈ వీడియోలో మనం ఆ రెండు సినిమాలకు సంబంధించిన రెండు మేజర్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఒకటేమో దేవర రన్ టైంకి సంబంధించిన అప్డేట్ అండ్ బేసిక్గా ఇనీషియల్గా ఒక రన్ టైం వచ్చింది బట్ తర్వాత దాన్ని మళ్ళీ ట్రిమ్ చేశారు సో వేరే రన్ టైం వచ్చింది ఇప్పుడు అండ్ రెండోది గేమ్ చేంజర్కి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది సో ఫైనల్గా ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎప్పుడు ట్రిపుల్ ఆరు బేసిక్గా ఎప్పుడో రావాల్సిన సినిమా ఎన్టీఆర్ గారిది కూడా అంతే ఎప్పుడో ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కదా రావడం ఆయన కూడా సో డెఫినెట్గా చెప్తున్నా చాలా అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చాలా హ్యూజ్ వెయిటింగ్ తర్వాత సరైన అప్డేట్స్ కూడా లేవు ఇన్ఫ్యాక్ట్ గేమ్ చేంజర్ రిలేటెడ్గా బట్ ఫైనల్గా ఇప్పుడు ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది సో ఆ రెండింటి గురించి కూడా మాట్లాడుకుందాం అదే రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చింది సో ఆ రిలీజ్ డేట్ ఎప్పుడైనా క్లారిటీ వచ్చింది అది మాట్లాడుకుందాం సో ఫస్ట్ దేవరా రన్ టైం కోసం డిస్కస్ చేద్దాం సో దేవరా రన్ టైం ఇనీషియల్గా అందరూ కూడా చెప్పినది అనుకున్నది బయటకు వచ్చింది రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అదే వాస్తవం కూడా ఇనీషియల్గా ఈ సినిమాలు ఎంతో రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అనుకున్నారు ఫస్ట్ పార్ట్ అది కూడా మళ్ళీ దేవరా పార్ట్ వన్ దేవరా పార్ట్ టూ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి క్లారిటీ లేదు సో దేవరా పార్ట్ వన్ రన్ టైం అయితే రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అనుకుంటారు ఇనీషియల్గా అయితే ఇది ఒక కమర్షియల్ సినిమా కదా సో కమర్షియల్ సినిమాకి అంత రన్ టైం ఉంటే కరెక్టా అంత రన్ టైంని మనం యూనో హ్యాండిల్ చేయగలమా బోర్ కొట్టకుండా అంతసేపు ఉంటుందా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఇది మరి వాళ్ళ వరకు వెళ్ళిందో ఏమో మరి తెలియదు కానీ బేసిక్గా రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు కూడా సమూహం పర్లేదు ఎందుకంటే యానిమల్ సినిమా మూడు గంటల పదిహేను నిమిషాలు మూడు గంటల ఇరవై నిమిషాలు సో డెఫినెట్గా అది మనము ఏమన్నాను సో రన్ టైం సినిమా ఎంగేజింగ్గా ఉన్నట్టయితే రన్ టైంతో పెద్ద వ్యాండ్రే కాదు అసలు సో అంతవరకు ఓకే కాకపోతే ఏంటంటే వీళ్ళు మేబీ ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా షార్ట్ అండ్ స్వీట్గా ఇంకా క్రిస్ప్గా ఉంటే బాగుంది అనుకున్నారో ఏమో పదహారు నిమిషాలు ట్రిమ్ చేశారు రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల సినిమా కాస్త ఇప్పుడు రెండు గంటల నలభై రెండు నిమిషాలు అయింది ఒక కమర్షియల్ సినిమాకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ రన్ టైమ్ అని చెప్పొచ్చు రెండున్నర గంటల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ది బెస్ట్ అవర్ కమర్షియల్ సినిమాకి ఇంకా అంతకంటే తక్కువ ఉన్నా కూడా కొద్దో గొప్ప పర్లేదు బట్ రెండు గంటల ఇరవై నిమిషాలు మినిమం ఉండాల్సి ఉంటుంది అండ్ యూనో రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటే అది మాత్రం పర్ఫెక్ట్ రన్ టైమ్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఆ రన్ టైంతో దేవరా సినిమా అయితే వస్తుంది ఫస్ట్ పార్ట్ సో టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ అండ్ యూనో యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అవన్నీ తెలుస్తుంది మనకందరికీ కూడా సో డెఫినెట్గా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అనే ఫీల్ అయితే వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉంది బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఆ ఫీల్ రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు కూడా సమహవ్ సినిమా ఎంగేజ్ చేయగలిగితే యాక్షన్ సీన్స్తో బెస్ట్లే అనిపించింది బట్ ఇంకా తగ్గించారు కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఇంకా బాగా ఎంగేజ్ చేయబోతుంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది సో అనమాట సిచ్యువేషన్ సో ఇది దేవాల రన్ టైంకి సంబంధించిన అప్డేట్ సో ఈ రన్ టైమ్ మీద ఎంతమంది హ్యాపీగా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ రెండోది గేమ్ చేంజర్ యొక్క రిలీజ్ డేట్ సో బేసిక్గా ఎప్పుడు నుంచో అంటే ఆ మధ్య దే ఎవరు ఆయన దిల్ రాజ్ గారు దిల్ రాజ్ గారు ఒకసారి కనబడి ఒక దగ్గర సెప్టెంబర్లో వస్తున్నాం అన్నారు ఆయన సో ఆ సెప్టెంబర్లో వస్తుంది ఏమని చెప్పి అందరూ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు బట్ లేదు అప్పటికి కూడా అవ్వలేదు సినిమా వర్క్ అయితే మాత్రం సో రిలీజ్ అయితే చేయలేదు అండ్ ఇప్పుడు ఫైనల్గా డిసెంబర్లో వస్తుంది బేసిక్గా డిసెంబర్లో ఒక పెద్ద సినిమా వస్తుంది తెలుగులో కానీ హిందీలో కానీ డిసెంబర్ సిక్స్త్న పుష్పాటు వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా సో డిసెంబర్ ఇరవైన అంటే డిసెంబర్ సిక్స్త్ అది వచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ ఇరవయో తారీఖున గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది సో దానికి రెండు వారాల గ్యాప్ అయితే ఉంది సో ఆబ్వియస్లీ అది ఇంకా పర్ఫెక్ట్ డేట్ చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సేమ్ ఇలాంటిదే ఒక థింగ్ చూసాం మనం ఫిబ్రవరి ఇరవై ఐదునేమో భీమ్లా నాయక్ వచ్చింది మార్చ్ పదకొండునేమో రాధేశ్యామ వచ్చింది మార్చ్ పదకొండో పద పదకొండు అనుకుంటా పదకొండు రాధేశ్యామ్ వచ్చింది మార్చ్ ఇరవై ఐదునేమో ట్రిపుల్ ఆర్ వచ్చింది ఏప్రిల్ పద్నాలుగునేమో కేజీఎఫ్ టూ వచ్చింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదినేమో ఐ థింక్ ఆచార్య వచ్చినట్టుంది ఆ తర్వాత ఆచార్యన ఏమో మరి ఆచార్యన ఎఫ్ త్రీ ఐడియా లేదు తర్వాత మే పన్నెండునేమో సర్కారు వారి పాట వచ్చింది చూడండి ఇట్లా రెండు రెండు వారాల గ్యాప్లో ఎన్నీ పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యా సో అలా జరిగింది కదా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడటం ఎందుకంటే మళ్ళీ ఇది అయిన తర్వాత డిసెంబర్ ఇరవై ఐదు వచ్చిన తర్వాత ఒక మూడు వారాల తర్వాత మళ్ళీ జనవరి సెకండ్ వీక్లో మనకి సంక్రాంతి సినిమాలు ఉంటున్నాయి కదా పదో తారీఖు నుంచి చిరంజీవి గారిది ఈ సినిమా ఉంది విశ్వంభరం తర్వాత మళ్ళీ వస్తానే ఉంటాయి సంక్రాంతి అంటే డెఫినెట్గా చాలా సినిమాలు దిగుతాయి సో అదొకటి ఉంది సో ఇట్లాగా మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ నుంచి జనవరి వరకు మళ్ళీ ఆ సీజన్ ఉండబోతుంది అనమాట సో అది నిజంగా మళ్ళీ పీక్ సీజన్ అని చెప్పొచ్చు సో డిసెంబర్ ఇరవైనా గేమ్ చేంజర్ సినిమా అయితే వస్తుంది అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అదేంటి అంటే బేసిక్గా తెలుగులో ఓకే తెలుగులో అది మంచి రిలీజ్ డేటే ఆఫ్ కోర్స్ పుష్ప టూ మైత్రి మూవీ మేకర్స్ ఇదేమో దిల్ రాజ్ గారు సో ఆ తర్వాత కూడా అంటే రిలీజ్ తర్వాత కూడా ఒక ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు నుంచి మళ్ళీ యూనో పుష్ప కూడా కొన్ని థియేటర్స్ అయితే మళ్ళీ వెళ్తాయి ఎందుకంటే ఉంచుతారు లాంగ్ రన్ అయితే సో అది ఓకే బట్ తెలుగులో మాక్సిమం ఉంటాయి రండి ఒక అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ థియేటర్స్ అయితే ఆ తర్వాత నుంచి గేమ్ చేంజర్కి ఉంటాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ తర్వాత నుంచి కూడా సో ప్రాబ్లం లేదు తెలుగులో డెఫినెట్గా గేమ్ చేంజర్కి నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంటుంది అట్లీస్ట్ థియేటర్స్ పరంగా సో మూవీ అవుట్పుట్ అనేది ఇంకా అది చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది శంకర్ గారి విజన్ ఎలా ఉంది అండ్ ఆ తర్వాత ఆయన పేరు ఏంది రైటర్ ఆ స్టోరీ ఇచ్చింది ఆయన కార్తిక్ సూప్రాజ్ కార్తీక్ సూపరాజ్ స్టోరీ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకు అప్పుడు చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది ఓకే బట్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే హిందీ సైడ్ చాలా ప్రాబ్లం ఉందన్నమాట అండ్ ఎస్పెషల్లీ తెలుగు సైడ్ కూడా ఒక ప్రాబ్లం ఉంది ఎందుకో చెప్తా బేసిక్గా తెలుగులో ఫస్ట్ హిందీ సైడ్ మాట్లాడుకుందాం ఓవర్సీస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఓవర్సీస్లో ఎక్కడ మెయిన్ అవుతుందంటే ముఫాసా రిలీజ్ అవుతుంది ఆ రోజు సో బేసిక్గా ముఫాసా అనే చాలా పెద్ద సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ హాలీవుడ్ సినిమాల్లో అదొకటి అది డెఫినెట్గా ఒక పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల కలెక్షన్ కొట్టగలిగే కైండ్ ఆఫ్ సినిమా అది అరాచకం రెస్పాన్స్ ఉంది హాలీవుడ్ సైడ్ అయితే మాత్రం డెఫినెట్గా ఆ సినిమాకి సో చాలా బల్క్లో రిలీజ్ చేస్తారు ఆ సినిమాని చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద అండ్ యూనో స్టోరీ కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండేటట్టుగా కనబడుతుంది సో ఓవర్ సీస్లో థియేటర్లు దెబ్బ అవుతాయి ముఫాసాతో ఇది కాకుండా ఇంకోటి ఏదో చిన్న హాలీవుడ్ సినిమా కూడా ఉందన్నారు మరి అది ఏంటో మరి ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు బట్ ఉందని చెప్తున్నారు ఇది కాకుండా ఇంకొకటి దెబ్బ ఏంటంటే అదే ముఫాసా సినిమాతో హిందీ అండ్ తెలుగులో కూడా ప్రాబ్లం ఉంది ఎక్కడ హిందీలోనేమో దానికి షారుఖ్ ఖాన్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు షారుఖ్ ఖాన్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే నెక్స్ట్ లెవెల్ రీచ్ అయ్యి అది హిందీ ట్రైలర్ కూడా టూ పాయింట్ టూ క్రోరో ఎంతో రీచ్ వచ్చేసింది దానికి హిందీ ట్రైలర్కి ఏది ముఫాసా ఒక హాలీవుడ్ సినిమాకి హిందీలో డబ్ చేస్తే దానికి ఆ లెవెల్లో రీచ్ వచ్చిందంటే చూసుకోండి ఇంకా సో హిందీ సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్ రిలీజ్ ఉంటుంది ఎస్పెషల్లీ మల్టీప్లెక్స్లు మల్టీప్లెక్స్లో పెద్ద దెబ్బ అయిపోద్ది ముఫాసా లాంటి సినిమాని మాక్సిమం సింగిల్ స్క్రీన్స్లో రిలీజ్ చేయకపోవచ్చు బట్ మల్టీప్లెక్స్లో రిలీజ్ చేస్తారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ నా బా చిన్న సైజ్ సినిమా ఇప్పుడు డంకీ కూడా కాదు ఇప్పుడు యూనో ఆ జీరో సినిమా రిలీజ్ అయిన చూడండి నా మధ్య సో దాని మీద ఎక్కువ హైప్ లేదు బట్ అయినా కూడా అది ఎంతో కొంత యూనో రీచ్ అయితే ఉంటుంది డెఫినెట్గా షారుఖ్ ఖాన్ సినిమా అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంటుంది కదా సో రీసెంట్ టైమ్స్లో షారుఖ్ ఖాన్ గారు నెక్స్ట్ లెవెల్ పాపులర్ వైరల్ అయిపోయారు వేభత్సంగా అంటే కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్లో కొట్టడం పఠాన్ కానీ జవాన్ కానీ తర్వాత బ్రహ్మాస్త్రంలో క్యామియో కానీ అన్నీ కూడా డంకీకో డం డంకీ కొంచెం బిస్కెట్ అయింది అది వేరే విషయం బట్ అది కూడా కొంచెం బెటర్గానే కలెక్షన్లు వచ్చినాయి ఆయన కూడా స్టిల్ సో నేను ఏమంటానంటే ఆయన వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే చాలు ఆయన ఆయన కోసం అని చెప్పి వస్తారు చాలామంది సో డెఫినెట్గా మల్టీప్లెక్స్లో థియేటర్లు చాలా వరకు తగ్గుతాయి తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు తెలుగులోనేమో మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు ఇప్పుడు తెలుగులో ఏమైంది తెలుగు ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఒక ఫైవ్ మిలియన్ ఇన్స్టాలో ఒక లెవెన్ మిలియన్ ట్వెల్వ్ మిలియనో రీచ్ వచ్చింది మహేష్ బాబు గారి ఇన్స్టా పేజ్లో సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అవుతున్నట్టే అంటే ఒక ఒక యూనో క్యామియోతో మహేష్ బాబు గారిది ఒక పెద్ద సైజు క్యామియో ఉన్న సినిమా రిలీజ్ అయితే ఉంటుంది రెస్పాన్స్ సో ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చేలా కనబడుతుంది ఇక్కడ కూడా ఇప్పుడు ఆ రెండు వ్యూస్ కలుపుకున్నా కూడా ఒక సిక్స్టీన్ మిలియన్ సెవెంటీన్ మిలియన్ ఉంది అంటే ఒక సరిపోదా సినిమా సినిమా రేంజ్ రీచ్ వచ్చేసింది దానికి తెలుగులో కూడా సో మహేష్ బాబు గారి హార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో డై ఫ్యాన్స్ కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కానీ ఆయన కోసం వెళ్తారు సినిమా చూడడానికి అట్లాగే హిందీలో షారూక్ ఖాన్ గారి ఫ్యాన్స్ వెళ్తారు చూడడానికి ఎస్పెషల్లీ ముఫాసా ఫ్యాన్స్ కూడా ఉన్నారు అంటే ఆ లయన్ కింగ్ బేసిస్ మీద వెళ్ళే సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా సో ఆ ముఫాసా సినిమా చూడడానికి వెళ్ళేటోళ్ళు ఉంటారు సో ఇక్కడ మల్టీప్లెక్స్లు దెబ్బ అవుతాయి అక్కడ మల్టీప్లెక్స్లు దెబ్బ అవుతాయి ఎంత దిల్ రాజ్ గారు ఆపడానికి ట్రై చేసినా దిల్ రాజ్ గారు మాక్సిమం పుల్ చేస్తారు అని కాదని చెప్పను బట్ ఎట్లా అయిపోతుందంటే ఒకటే రోజు రామ్ చరణ్ గారిది మహేష్ బాబు గారిది షారుఖ్ ఖాన్ గారిది సినిమా రిలీజ్ అవుతున్నట్టు రామ్ చరణ్ గారిది ఏమో ఫుల్ లెంత్ మూవీ వీళ్ళిద్దరు ఏమో క్యామ్యూస్తో కూడుకున్న మూవీస్ అయితే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంది ఆ సినిమాలకి సో డెఫినెట్గా ముఫాసాకి ఆ లెవెల్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి దెబ్బేస్తుంది ఏమో అనే ఫీలింగ్ వస్తుంది ఓవర్సీస్ హిందీ తెలుగు మూడు చోట్ల కూడా కొంచెం మైనస్ అండ్ ఇంకొకటి హిందీ మార్కెట్లో ఇంకో మైనస్ ఉంది అదేంటంటే పుష్పటు బేసిక్గా పుష్ప టూ థియేటర్కల్ రైట్స్ రెండు వందల కోట్లు పెట్టుకున్నారు సో ఆబియస్లీ అంటే అఫ్ కోర్స్ అది ఇస్ కాదని చెప్పట్లేదు బట్ అయినా కూడా ఎక్కువ రైట్స్ పెట్టుకున్నారు కదా సో అన్ని అంత పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ వారాలు ఉంచాలనుకుంటారు లాంగ్ రన్లో థియేటర్స్ ఉంచుతారు దానికి ఇవ్వాలనుకుంటారు థియేటర్స్ సో డెఫినెట్గా పుష్ప టూకి హిందీలో వన్ మంత్ వరకు కూడా చాలా థియేటర్స్ ఉంటాయి డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు పెట్టిన దానికి తగ్గట్టుగా థియేటర్లు ఇచ్చుకుంటారు కదా సో కలెక్షన్స్ కోసం అని సో ఆబ్వియస్గా జరుగుతుంది అండ్ గేమ్ చేంజర్ హిందీ రైట్స్ని సెవెంటీ ఫైవ్ క్రోర్స్ కొన్నారు సో కొంచెం తక్కువ కొన్నారు యాక్చువల్గా సో అది సిచ్యువేషన్ సో దీనివల్ల ఏంటంటే ఎందుకో హిందీ సైడ్ అంత ఎక్కువ థియేటర్లు రాకపోవచ్చేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో ఆ ప్రకారంగా ఏదో కొంచెం డౌన్ అవుతుందేమో ఓవరాల్ బిజినెస్ అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది ఆ డేట్కి కనుక వచ్చినట్టయితే బట్ ఏమో మరి చూద్దాం ఇంకా వీటన్నిటిని కూడా దాటుకొని ఈ ఆర్ట్స్ అన్నింటినీ కూడా దాటుకొని గేమ్ చేంజర్ సక్సెస్ అవుతే ఎంత వరకు అవుతుంది ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది నేనైతే చూడాలనుకుంటున్నా సో ఈగర్లీ వెయిటింగ్ దానికోసం సో మీరు ఎంత వరకు కలెక్ట్ చేస్తారనుకుంటారు గేమ్ చేంజ్ అని మూవీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దాట్స్ ఇస్ ద వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్కన్ సాలో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడచ్చు చాలా మనం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైన్ బెల్కన్ ఆశ్లో ఇస్టాగ్రా జబరస్ మైతే మా అవుట్ వచ్చినా ఫాలో అవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మీటర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్